అధికారులు మీ ద్వారా మా రైతాంగానికి ప్రజానికానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నగాక మొన్న రైతు వేదిక పేరిట జరిగినటువంటి మా గౌరవ శాసన సభ్యులు వరుణ ఎమ్మెల్యే గారి విద్యాసాగర్ రావు గారి పైన వారికి పైన జరిగినటువంటి దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దాడిలాగా దౌర్జన్యం చేసినటువంటి విషయం పైన మేము ఈరోజు స్మరించదలుచుకున్నాం. ఎందుకంటే మొట్టమొదటిగా టీఆర్ఎస్ ప్రభుత్వమే రైతుల ప్రభుత్వం. అసలు మా ప్రభుత్వం యొక్క లక్ష్యమే రైతుల యొక్క మేలు కోరడం, రైతుల యొక్క అభివృద్ధిని కోరడం, రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులను బాగు చేయడం అనేటువంటిది ప్రధాన లక్ష్యంతో ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి కేసీఆర్ యొక్క ఉద్దేశం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏ రైతులు కదిలించినా మీకు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగిందంటే చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. దీంట్లో పర్టికులర్గా మేము చెప్పేది ఏంటంటే నిజంగానే ఎవరైనా రైతులు ఇటువంటి ప్రయత్నం చేస్తే, రైతులు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు అడగకముందే మా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. అటువంటి పద్ధతులలో ఈ ప్రభుత్వ నిర్వహణ జరుగుతున్న సంగతి కూడా రైతుల చాలామంది సోషల్ మీడియాలో కూడా రైతులు స్పందిస్తున్నటువంటి తీరు మనం అవగాహన చూస్తున్నాం. అంటే మొన్న ఈ రైతు వేదిక పేరు ఎవరైతే ఈ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే గారి ఇంటి పైన దాడి చేసే ప్రయత్నం చేసిందో వాళ్ళందరూ కూడా మదర్ లిస్టు అని, ఇందులో దాదాపుగా ఒక 15-20 మంది లిస్టు ఉన్నది, వీళ్ళందరూ బీజేపీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా బాధ్యత వహించి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తర్వాత ఆ పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ముందర ఉండి మరి దానికి నాయకత్వం వహించి రైతుల సమస్య కాకపోయినప్పటికీ కూడా ఒక రైతు వేదిక ద్వారా ఒక రైతులకు సంబంధించిన సమస్యను ఇక్కడ సృష్టించి మరి క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పద్ధతి సరైనది కాదు, రాజకీయ పార్టీలకు ఉండాల్సినటువంటి పద్ధతి కాదు. మీరు ఈ రైతుల ముసుగులో చేస్తున్నటువంటి రాజకీయం తప్ప ఇంకోటి కాదు. మీరు నిజంగానే రాజకీయాలు చేయదలుచుకుంటే ఎక్కడంటే అక్కడ సిద్ధం. కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం జరిగింది? లేదంటే ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాలు అయినటువంటి రాష్ట్రాలలో ఏమేమి రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అక్కడ అమలు జరుగుతున్నాయి? ఎక్కడికంటే అక్కడికి మేము సిద్ధంగా ఉన్నాం, ఏ వేదిక మీదనైనా చర్చించడానికి సిద్ధంగా. కానీ ఈ ముసుగులో దొంగచాటున రైతుల పేరు చెప్పి ప్రభుత్వాన్ని కానీ మా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ ఈ విధంగా బదనాలు చేస్తే చూస్తూ ఊరుకోరు. దీన్ని రైతులే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఖండించేటువంటి పరిస్థితి ఉంటుంది రేపు రానున్న కాలంలో అని నేను తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది నేను మళ్ళా చెప్పడం అవసరం లేదు, ప్రతి ఒక్క రైతు తెలుసు. ఏది 24 గంటల కరెంటు మరి ఏ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలిత బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలలో ఎక్కడైనా ఇది అమలు చేస్తున్నారా? అదేవిధంగా గతంలో చూస్తే ఇదే జిల్లా ఎస్ఆర్ఎస్పీ నుంచి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలంటే ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులు మరమ్మతు చేసి మొత్తం చెరువులన్నీ రిపేర్ చేసి తుమ్ములు అలుగులన్నీ కూడా రిపేర్ చేసి మొత్తం చెరువులన్నీ నింపిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి. దీంట్లో ఎవరు కూడా దీంట్లో శంకించేటువంటి అవకాశం లేదు. మరి
వీళ్ళు ఏం అడుగుతున్నారు? ఈరోజు కడప నిండా నీళ్ళు ఇస్తున్నది ప్రభుత్వం. తర్వాత 2014-15 తర్వాత చూసినట్టయితే ఆయగడ్డు పెరిగింది, పంటలు పెరిగినాయి, సౌకర్యాలు పెరిగినాయి, రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్నారు. మరి సకాలంలో విత్తనాలు సబ్సిడీ పైన ఎన్ని కావాలో రద్దు చేస్తున్నారు. యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, సంబంధిత రైతులకు కావాల్సినటువంటి అన్ని కూడా ఎక్కడ షార్టేజ్ లేకుండా ఎక్కడ గొడవ లేకుండా రైతులకు సకాలంలో అందజేయడం జరుగుతూ ఉంది. మరి రైతులు పండించి కళాలకు తీసుకొచ్చినటువంటి పంట కూడా 3 రోజుల నుంచి 5 రోజులలో ఆయన అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా రానటువంటి కాలంలో ఇంకా మేలైనటువంటి వ్యవస్థను నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రైతు వేదికలు కావచ్చు, అదేవిధంగా నూతన వ్యవసాయ విధానంతో తెలంగాణలోనే ఒక రైతులను ఒక చైతన్యవంతమైనటువంటి రైతులుగా తీర్చిదిద్ది తెలంగాణ రైతాంగం దేశానికి ఆదర్శవంతంగా ఉండేటువంటి పరిస్థితిని రాష్ట్రంలో చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తూ కావాలనే మరి ఒక దౌర్జన్యమైనటువంటి పద్ధతులలో ఈరోజు మరి రైతు వేదిక పేరు మీద నిర్వహించినటువంటి విషయాన్ని యావత్ జిల్లా రైతాంగం అంతా కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వం ఇందాక మనం కరెంట్ మీద చర్చ జరిగినప్పుడు చూసినాం, చర్చ లేదు. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ పైన 24 గంటలు దాటకుండా ట్రాన్స్ఫార్మర్ వేస్తున్నారు, అసలు మోటార్లు కాకపోయే పరిస్థితే లేదు, అసలు కరెంట్ పోయే పరిస్థితే లేదు. ఎన్ని గంటలు వాడుకుంటే అన్ని గంటలు కరెంట్ వాడుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ రైతు వేదిక ద్వారా ఈ ప్రదర్శన విషయంలో చెప్పాలి. మరి తర్వాత వాళ్ళు ప్రధానంగా మాట్లాడేటువంటి విషయం ఒకటి ఏంది, మక్కజొన్న. మక్కజొన్న గురించి కూడా మేము ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఇవ్వదలు. ముఖ్యమంత్రి గారు నిన్ను సవరణ చెప్పింది, మక్కజొన్న వేయద్దు, కొత్త వ్యవసాయ విధానంలో కూడా ఈ పంటలో మక్కజొన్న వేయకండి. మరి ఎవరైనా అవసరం ఉన్న ఎవరైనా ఉంటే మీరు వాడుకోవడానికి, మీకు అవసరం ఉంటే మీ పోల్ట్రీ కాంప్లెక్స్ కావచ్చు, మీ బిస్కెట్ కాంప్లెక్స్ ఇవ్వడానికి ఇచ్చుకున్నట్టు కావచ్చు, మక్క కుక్కలు అమ్ముకున్నట్టు కావచ్చు, మీ ఇంత వాడుకునేటప్పుడు కావచ్చు, మీరు వేసుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ మక్కలు వేయకండి, రైతులు నష్టపోతారు అని చెప్పి తప్పేముందని ఇలా నిజంగానే నష్టపోతారు. కూడా పోయినసారి ముఖ్యమంత్రి గారు మరి బయట మార్కెట్లో మక్కలు తెచ్చుకొని 1100కు 1100కు అమ్ముకుంటుంటే అయ్యో పండించినటువంటి రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో 1760 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం కొన్నది, అవసరం లేకుండా కొన్నది. ఈసారి వద్దు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా మరి ఇదొక షాక్ తీసుకొని ఇలా ఏది దేశంలో ఉన్నటువంటి పరిస్థితి, మొత్తం దేశంలో మక్కల అవసరం ఉన్నదే, మక్కల వాడకం ఉన్నదే 2,42,00,000 మెట్రిక్ టన్స్. మరి మనకిక్కడ అందుబాటులో ఉన్నటువంటి మక్కలు 3,53,00,000 మెట్రిక్ టన్స్ ఇక్కడ సాగుతున్నాయి, అందుబాటులోకి వస్తున్నాయి. అదేవిధంగా మరి ఇంకా మనకు మిగులు ఎంత ఉంటుందా అంటే 1,11,00,000 ఎకరాల మెట్రిక్ టన్నుల మక్కలు మనకు ఎక్సెస్ ఉన్నాయి. ఇది కాక ఈసారి వేసినటువంటి పంట ఏదైతే ఉందో ఇంకా మరి ఒక 2,04,00,000 మొక్కజొన్న వేసిండ్రు, దానికి సంబంధించి కూడా ఒక 4,10,00,000 మెట్రిక్ టన్నుల మొక్కలు, అంటే ఒక 2 సీజన్లకు సరిపోయే మొక్కలు ఈ దేశం మొత్తానికి కావాల్సినటువంటి ఉన్నాయి. ఇవి ఉండగా మరి మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇదంతా ఉండి తెలిసి కూడా అవసరం లేకున్నా కూడా విదేశాల నుంచి ఒక 5 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్నారు. ఎందుకు దిగుమతి చేసుకున్నారో వాళ్ళే చెప్పాలి, ఎవరి కోసం చేసుకున్నారో, ఎవరిని బతికిస్తారని చేసుకున్నారో వాళ్ళే చెప్పాలి. అది కాక ఇంతకు ముందు ఏదైతే ఉన్నదో ఈ దిగుమతి సుంకం మీద కూడా 35% నుంచి 15% వేసింది దిగుమతి సుంకం కూడా. ఇది కూడా ఎవరి కోసం చేసిందో చెప్పాలి. అసలు రైతులకు నష్టం చేస్తున్నది ఎవరు? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. ఇలా మద్దతు ధర ప్రకటించాలన్నా
ఇది వరి కావచ్చు ఇంకా ఇతర పంటలు కావచ్చు వదనలు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. మరి అది వదిలిపెట్టి వాళ్ళు కేంద్రంలో వాళ్ళే నిర్ణయం తీసుకునేటువంటి స్టేజ్లో ఉండి ఇక్కడ ఒక రైతు వేదిక పేరు మీద మరి ప్రభుత్వం పైన బోధజల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్యూర్లీ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. గతంలో మా తిరుమల రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జీవన ఎమ్మెల్సీ గారికి అనుగా శిష్యుడు, ఆయన మరి ఇంకో అతను లక్ష్మణ్ మాజీ సర్వ, వీళ్ళందరూ కూడా నాయకత్వం వహించారు. వీళ్ళు రైతులు ఉన్నారా? రైతులు ఉంటే మేము వాళ్ళకి స్వాగతిస్తాం. రైతుల సమస్యనే కనుక నిజంగా అయితే మా ముఖ్యమంత్రి గారు ఎదురొచ్చి చేస్తారు. కానీ రైతుల పేరిట జరుగుతున్నటువంటి ఒక ఈ దుర్మార్గమైనటువంటి చర్య మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే విషయంగా మరి ఎక్కడంటే అక్కడ చర్చ చాలా విషయాలు ఉన్నప్పటికీ ప్రెస్ మీట్లో మనం చెప్పలేము. కానీ ఏ విషయానికైనా అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్కడ వేదిక మీద అయినా గతంలో ఏముండే ఇప్పుడు ఏముండదు. రైతుల సమక్షంలో చర్చ చేద్దాం. ఎక్కడో ఒక చిన్న సంఘటన పట్టుకొని కాదు. ఇంకొక విషయం కూడా 2014 నాటికి ఈ ఈ జిల్లాకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నా, అప్పుడు ఉన్నటువంటి ఆయకట్టు 3,13,278 ఎకరాలలో సాగు జరిగింది. ఈరోజు 2,24,26,000 సాగు అంటే దాదాపుగా ఎంత పెరిగిందంటే మీకు 1,00,000 పైన పెరిగింది. ఎట్లా పెరిగింది మరి? నీరు రాకుండా పెరుగుతుందా? సాగునీరు రాకుండా పెరుగుతుందా? దీనికి కారణం ఏమి? ఎస్ఆర్ఎస్పిలో నీళ్లను నింపుకునేటువంటి పరిస్థితి తీసుకువచ్చి మీ పాత ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చుకుంటూ కొత్త ఆయకట్టు దాదాపు 1,00,000 పైగా పెరిగింది. ఇది ఇంకా పెరుగుతూనే ఉండదు. ఎంత ఉండదో అంత సాగులో పోతూనే ఉండదు. అదేవిధంగా ధాన్యం కూడా పెరిగింది. ధాన్యం కూడా దాదాపుగా 1,00,000 మొన్న వేసవి పంటనే 122,000 మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పెరిగింది. ఇది వీళ్ళ కళ్ళ కనబడలేదా? ఒక మాట మాకు చెప్పాలి, వీళ్ళ కనబడలేదా, వినబడలేదా, చదువు రాదా, తెలివి లేదా, తెలుసుకోరా? అంటే ఇవన్నీ ఏది ఉంటుంది మాట్లాడితేనే ఖచ్చితంగా రైతులు నమ్ముతారా? రైతులకు తెలుసు, పక్కా తెలుసు. ఇది రైతు ప్రభుత్వం. కేసీఆర్ గారు ఏది ఆలోచించినా మా కోసమే ఆలోచిస్తారు, మా కోసమే చేస్తారు. మాకెక్కడ కూడా ఇబ్బంది కానీ అనేటువంటి విషయం రైతులకు తెలుసు. కానీ వీళ్ళు రైతుల ముసుగులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కేవలం కావాలనే ప్రభుత్వం పైన బురదలడం కోసం ఒక కుట్ర దంపతులు ఇంకొకటి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు నిజాయితీ ఉంటే పార్టీ పేరు చెప్పుకున్నాను. మేము బీజేపీ పార్టీ మీకు ప్రశ్నిస్తున్నాం, మేము కాంగ్రెస్ పార్టీ మీకు మేము ప్రశ్నిస్తున్నాం అని రాండి.